అదే నా చేరాలో నీకు ఏమంటూ చెప్పాలో. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇన్స్టెంట్ అప్లై ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో మీకు నచ్చింది లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఓకేనా? సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు మళ్ళీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వీడియో అయితే అర్థమైతే కాదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న సో ఇన్స్టా టాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వీడియో మీ టాప్ చేసుకోండి, ఇక్కడ న్యూ మీ టాప్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఫోటో అయితే తీసుకోండి. నేను ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. సో అనుపమ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఆ ఫోటో మీరు టాప్ చేసుకుని కింద రైట్ టిక్ మీరు టాప్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో కన్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చేసి 16:9. ఓకేనా? సో ఇక్కడికైతే ట్యాప్ అనేది చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వైట్ లైన్ ఉందిగా దీన్ని అయితే ఫుల్గా పెట్టేయండి. ఇప్పుడు ఈ ఫోటో మీరు టాప్ చేసుకొని ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకుంటూ ఈ విధంగా రైట్ సైడ్ అయితే పెట్టండి. ఓకేనా? ఓకే, మీకు ఈ ఫోటో ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఓకే, కొంచెం జూమ్ అనేది చేస్తున్నాను. ఓకే, రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఈ ఫోటోని ఒక 20 సెకండ్స్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకే, మీకు ఎన్ని సెకండ్స్ వరకు కావాలంటే 30 వరకు 30, 20 అయితే 20. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ పిఐ మీరు ట్యాప్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ ఇమేజ్ అయితే ఇస్తాను. ఓకే, ఆ ఇమేజ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు సెకండ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఈ మాస్క్ అనేది ఎనేబుల్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఓకేనా? సో మీకు ఇక్కడ ఫేడ్ ఆప్షన్ కనబడుతుంది కదా వైట్ది. సో దీన్ని కొంచెం అయితే ఈ విధంగా కింద కనండి. కింద కన్న తర్వాత రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రొటేషన్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా రొటేట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఓకే, దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని మనకు సో ఫోటో ఎంతవరకు ఉందో సో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా చేశారు కదా. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఓకే రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ పిఎఫ్ మీరు ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ పిఎఫ్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వీడియో సెక్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఈ వీడియోని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసిన తర్వాత మనకు ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ మీరు ట్యాప్ చేసుకుని వాల్యూమ్ అయితే 0 చేసేయండి. రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కాబట్టి డిలీట్ అయితే చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? స్ప్లిట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకి ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా? డిలీట్ అయిపోయిన తర్వాత సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లిరిక్స్ అయితే క్రియేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యూజిక్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై మ్యూజిక్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో నేను యాడ్ చేస్తున్నా చూడండి. ఈ సాంగ్ అనేది బాగా ట్రెండింగ్లో అయితే ఉంది కాబట్టి నేను ఈ సాంగ్ అనేది యాడ్ అయితే చేశాను. ఓకేనా? ఓకే, మీకు కూడా ఈ సాంగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లిరిక్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఒకసారి సాంగ్ అయితే వినండి. ఫస్ట్ లిరిక్స్ మనకి ఏమైనా నచ్చింది, ఎలా చేరాలో నచ్చింది. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఎలా చేరాలని టైప్ అయితే చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఎలా చేరాలో. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. లిరికల్ వీడియోని లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు యానిమేషన్స్ ఉంటాయి. సో యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోండి. యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో నేను యూజ్ చేసిన యానిమేషన్ మీకు చెప్తాను చూడండి. ఈ యానిమేషన్ ఇది కాదనుకుంటా, ఓకే ఇక్కడ ఉంది. ఈ యానిమేషన్ అయితే నేను యూజ్ అని చేశాను. ఓకే, మీరు కూడా ఇది యూజ్ చేసుకోండి. లేకపోతే ఇలా చాలా యానిమేషన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన యానిమేషన్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదైతే బాగా నచ్చింది, నేనైతే యూజ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు
ఫాంట్ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ స్మాల్ ఏ బిగ్ ఏ కనబడుతుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్స్ లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి ఓకేనా. సో మీకు ఈ ఫాంట్స్ అనేది ఇన్స్టాట్ యాప్లో యాడ్ అయితే చేసుకోండి ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది, ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ నుంచి మీ ఫాంట్స్ అయితే ఉంటాయి, మీ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ నుంచి సింపుల్గా ట్యాప్ చేసుకుని ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తాయి. సో నేను ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఓకే. ఈ ఫాంట్ అనేది నాకు నచ్చింది, సో దీన్ని అయితే యూజ్ అయితే చేశాను ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి కదా, సో కలర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు గ్లో అని ఉంది కదా, సో ఈ గ్లో మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ కదా, సో బిగ్ ఏ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ గ్లో ఎఫెక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ గ్లో ఎఫెక్ట్ అని కొంచెం తగ్గించుకోండి ఓకేనా. ఒక 20 పెట్టేసుకోండి. పెట్టేసుకుంటారు ఇక్కడ కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కలర్స్ వచ్చేసి నేను యూజ్ చేసిన కలర్ అయితే మీరైతే వాడుకోండి. నేను ఎల్లో కలర్ అయితే యూజ్ అయినా చేశాను, మీకు నచ్చిన కలర్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా. ఓకే సో నేను ఎల్లో గ్రీన్ మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు దేనికి పర్ఫెక్ట్ అనిపిస్తే ఆ కలర్ అయితే ఓకేనా. సో నేను ఎల్లో అయితే తీసుకుంటున్నాను, కొంచెం స్మాల్గా అయితే వేసుకోండి ఓకే. ఇక్కడ రైట్ క్లిక్ మీద టాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి ఓకేనా. మీకు నేను చేస్తున్నాను చూడండి ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంటుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే మనకు ఫస్ట్ లుక్స్ ఎలా చేరాలో అనేది ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ స్ప్లిట్ మీద టాప్ చేసుకోండి. ఇప్పుడు మనకు సెకండ్ లుక్స్ ఏమి వస్తుందో వినండి ఓకేనా. మనకు సెకండ్ నీకు అని వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకుని ఇక్కడ స్ప్లిట్ మీద టాప్ చేసుకోండి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇక్కడ జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ లుక్స్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ మొత్తం ఎరేజ్ చేసేయండి ఓకేనా. ఇప్పుడు ఎరేజ్ చేసేసి నీకు అని టైప్ చేయండి ఓకే. సారీ, ఫస్ట్ బిగ్ లెటర్ తర్వాత స్మాల్ లెటర్స్ యాడ్ చేయండి ఓకేనా, నీకు ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సాంగ్ అని ప్లే చేస్తాను చూడండి. సో ఏమంటూ చెప్పాలో మనకు తార్ లిరిక్స్ స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి, సేమ్ ప్రాసెస్. సో ఏమంటూ చెప్పాలో ఓకే, ఏమంటూ చెప్పాలో ఓకేనా. ఈ విధంగా టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేసాను చూడండి. సో నాకున్న ప్రేమ అంతా ఓకేనా. ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి ఓకే. నాకున్నంత ఓకే. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. నాకున్నంత ప్రేమంతా ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోండి, ప్రేమంతా ఓకే. సో ఇదే విధంగా మీకు సాంగ్ ఎండ్ వరకు అయితే టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి ఓకేనా. నేను చూడండి మనకు సాంగ్ మొత్తం ప్లే చేస్తూ ఉంటే మనకు ఏమవుతుందంటే మనకు కాపీరైట్ వస్తుంది, కాబట్టి అయితే నేను చేయట్లేదు. సో ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు వీడియో కూడా లెంత్ అయితే అవుతుంది, కాబట్టి అయితే నేను ఇక్కడ వరకు అయితే స్టాప్ అయితే చేస్తున్నాను ఓకే. ఇక్కడ రైట్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ పిఎఫ్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ మళ్ళీ పిఎఫ్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను ఓకే. ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఆ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియోని జూమ్ అయితే చేసుకోండి ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేసుకోండి ఓకేనా. సో ఈ మనకైతే లుక్ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఓకేనా. సో ఈ విధంగా చేసుకుంటే ఓకేనా, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మనకు ఈ యొక్క వీడియో అనేది మీకు 9 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సాంగ్ అయితే ఇక్కడ వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకుని వాల్యూమ్ అయితే 0 పెట్టేసుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ డూప్లికేట్ ఉందిగా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, మనకు మళ్ళీ వీడియో అయితే వచ్చేస్తుంది ఓకేనా. ఈ విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఈ విధంగా చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే స్ప్లిట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి ఓకేనా. చాలా ఈజీగా అయితే ఉందిగా ఫ్రెండ్స్ ఓకే. సో ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా బాగా అయితే ఉంటుంది ఓకేనా. వీడియో మీకు నచ్చింది లేదా నాకు కింద కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు పైన సేవ్ మీ ట్యాప్ చేసుకుని మళ్ళీ సేవ్ మీ ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.